సంక్షేమం విషయంలో మాత్రం కేసీఆర్ ఒక మార్గదర్శకుడు అయ్యారు దేశానికి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, రైతు బంధు పథకం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పథకం, చాలా మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేటువంటి పథకం, కష్టాల నుంచి కొంత గట్టెక్కించేటువంటి పథకం. అట్లాగే మధ్య దళారీల దగ్గర అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా వ్యవసాయం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి పథకం అనేది. దాన్ని ఇప్పుడు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నట్టు కనబడుతుంది. తాజాగా ఒరిస్సా ఇదే బాటలో ప్రయాణం చేస్తుంది. ఒరిస్సాలో కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ ఇన్కమ్ అగ్మెంటేషన్ అని ఒక దీనికి పేరు పెట్టి దానికి కాలియా అని సింపుల్ నేమ్ పెట్టారు. దీని కింద ఎకరాకి 10,000 రూపాయలు అంటే ఏడాదికి 2,000-5,000 రూపాయలు చెప్పిన ఈ అమౌంట్ కౌలు రైతులకి కూలీలకు కూడా, రైతు కూలీలు చేసుకునేటువంటి సేద్యానికి కూడా వర్తించేందుకు నిర్ణయం తీసుకుంది. అట్లాగే జార్ఖండ్ లో ఎకరాకి 5,000 రూపాయలు చెప్పిన లిమిట్ ఏమో 5 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధపడుతూ అక్కడ 2,250 కోట్లు ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా రైతాంగానికి సంబంధించి ఓ ప్రధానమైనటువంటి సమస్య పెట్టుబడి. విత్తుకు పెట్టుబడి అవసరమై డబ్బులు లేక ఇబ్బంది పడుతూ దళారీల దగ్గర అప్పు తీసుకుని విత్తనాలేసి పంట చేతికొచ్చే సందర్భంలోపు నష్టం జరిగితే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకి అప్పు అవసరం లేకుండా చేతిలో పెట్టుబడి ఉంటే పెద్ద కష్టం తీరిపోయినట్టు. పంట చేతికొచ్చినటువంటి సందర్భంలో సంతోషంగా తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు వీళ్ళందరూ కూడా అనుకుని ఆ ఉపాధి హామీ పథకాన్ని గనక రైతులు దానికి ఇంక్లూడ్ చేసేస్తే ఇంకా ఒక పెద్ద సంక్షోభం నుంచి గట్టెక్కించినట్టు ఆ విధమైనటువంటి ప్రయత్నం కూడా చేయాలని, అలాంటి డిసిషన్ కేసీఆర్ లాంటి సాహసోపేతమైనటువంటి వ్యక్తి చేయాలి. ఎందుకంటే ఇక్కడ మిగతా వాళ్ళందరికీ రాజకీయ భయాలు ఉన్నాయి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, రైతులు 20% ఉంటే కూలీలు 80% ఉంటారు, రైతులు 30 ఉంటే కూలీలు 70 ఉంటారు. కూలీల ఓట్ల కోసం రైతులతో ఈ వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయట్లేదు. ఆ ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి, దాన్ని ఒప్పించగలిగినటువంటి వ్యక్తి కేసీఆర్. అదేదో ఒప్పించి ఇక్కడ కనుక ఇంప్లిమెంట్ చేస్తే దేశవ్యాప్తంగా కూడా అది ప్రయోజనం చేకూర్చి కేసీఆర్ మరింత మార్గనిర్దేశకుడుగా కూడా ఉంటారు. కేసీఆర్ చేసినటువంటి ఈ పథక ప్రయోగం దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటాన్ని అభినందించి తీరాలి.